తెలంగాణ రాష్ట్ర సమితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి సమక్షంలో కంట వేసుకున్నటువంటి ఫోటో ఇది. అంటే మీరు ఆడిన డ్రామాకి, మీరు నాగినటువంటి జ్యూస్ కి సజీవమైనటువంటి సజీవ సాక్ష్యమైనటువంటి డాక్టర్ గారు వేరే పార్టీ ఉంటే కష్టమైంది అనుకుని ఈయన కూడా కండువా కంపారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆ డాక్టర్ కండువా వేసుకుని మిగతా కార్యకర్తలతో నాయకులతో కలిసి ఆయన కూర్చునేటువంటి విషయం. ఇంకా మళ్ళీ కంటే డౌన్లోడ్ నేను చర్చలు కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే అసలు డ్రామాలు మీగా ఇవన్నీ డాక్టర్ గారు జ్యూస్ తాగిస్తున్నటువంటి ఫోటో, ఖమ్మంలో కేసీఆర్ గారికి జ్యూస్ తాగిస్తున్నటువంటి ఫోటో, మరి మామ అల్లుడు పొద్దుగల మామ పొద్దుగా అనేటువంటి డ్రామాకి ఉస్మానియా యూనివర్సిటీతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు మేధావులందరూ కూడా అదలాకుదలమై రాష్ట్రం లోపల ఎక్కడికక్కడ మీ దిష్టి బొమ్మలు తగల పెడితే ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితులలో ఆగమాగమై మల్ల దీక్ష స్టార్ట్ చేసింది. మల్ల స్టార్ట్ చేసినటువంటి దీక్ష ఇవన్నీ హరీష్ రావు గారు పెట్రోల్ వస్తున్నటువంటి ఫోటో, నగదాపల్లి జలస్థలో 29 నవంబర్ 2009 కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ప్రారంభించిన స్థలం వద్ద వారు పెట్రోల్ పోసుకుని అగ్రిమెంట్ మర్చిపోయినటువంటి దృశ్యం 29 నవంబర్ 2009. మీ అమాయకత్వాన్ని మీ నటనని నమ్మి నిజంగానే ఇట్లా చేయొచ్చు అని చెప్పి కాల్చుకొని చచ్చిపోయేటప్పుడు కూడా మేమందరం దవకాలకపోతే ఇంతగానే శ్రీకాంత్ మమ్మల్ని అడిగినటువంటి మాట నేను కూడా పోయినా దవకాలి. నేనేమైనా పర్లేదు కానీ తెలంగాణ రాష్ట్ర మధ్యదాకా కొట్లాడుతున్నాడు, కాలిపోయాడు, సజీవ దహనమైడు. మీరు ఆడిన డ్రామాకి మొట్టమొదటి బలైనటువంటి ఒక ముక్కు పచ్చలాడినటువంటి యువకుడు. ఏడుదేల శ్రీకాంత్చారి గారి తల్లి ఎవరు? కౌశిక్ రెడ్డి గారు. ఆదరణగా కౌశిక్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ శ్రీకాంత్చారి అమ్మాయి ఈ రోజు దాకా ఎందుకు ఈ శ్రీకాంత్చారి తల్లి మరి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంత్చారి తల్లి గౌరవనీయులు శంకరమ్మ గారికి ఈ రోజు దాకా నీకు ఎమ్మెల్సీ ఇస్తానని మనసొప్పలేదు. ఎమ్మెల్సీ చిన్నవయ్యం అనుకుంటే రాజ్యసభ ఏంటి? ఎవరో బడుగులు లింగయ్యాలని కులం కోసం ఇంకొకరు చేస్తే ఇంకొకరు చేస్తే ఇంకొకరు చేస్తే వారికి ఎందుకు ఇచ్చిందని నేను అడుగుతలేను. కానీ మరి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పి దాదాపు 1200 మందికి స్ఫూర్తినిచ్చి చివరికి ఢిల్లీలో కూడా కదలిక వచ్చిందని కారణభూతమైనటువంటి శ్రీకాంతాచారి తల్లి, శ్రీకాంతాచారి కుటుంబం ఇలా ఏడుతో ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. తర్వాత సార్ నిలిచి వేసిన దీక్ష మీకందరికీ తెలుసు. మంచి మంచి విటమిన్లు, మంచి మంచి సలైన్లు, మంచి మంచి ఇంజెక్షన్లు అన్ని తీసుకొని సార్ అడిగినటువంటి దీక్ష ఇది. దీని ఏమంటారో నాకైతే తెలియదు. మరి మాది ప్రాణా అయితే ఇదేందులో ఒకసారి మీరు చెప్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నాను. ఇంజక్షన్లు తీసుకుంటారు, విటమిన్లు తీసుకుంటారు, టాబ్లెట్లు తీసుకుంటారు, అన్ని తీసుకుంటే కూడా అది డ్రామా కాదు. ఇది ఇంకొక ఫోటో, చాలా మంది మర్చిపోయిన ఫోటో. 2020 రాష్ట్రంలో ఉప ఎన్నికలైంది. టీఆర్ఎస్ పార్టీ ఆలోచించినటువంటి వారి శాసనసభ్యులందరినీ రాజీనామా చేయించి అందులో సగం సీట్లకు ఎక్కువ ఓడిపోతే 7 ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన దాంట్లో ఈ డ్రామాల నుంచి మాట్లాడిన మంత్రి ఒక ఆయన, ఆయన గెలిచిన తెల్లారి ఉప ఎన్నికల ఫలితం వచ్చిన తెల్లారి పోయి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఓకే ఇచ్చింది. నెట్ నుంచి డౌన్లోడ్ చేసామంటే అందుకని ప్రజలు బ్లాక్ చేసింది. ఇది తారీఖు వచ్చి జూన్ 2. అదృష్టం చూడు, తెలంగాణ వచ్చి జూన్ 2, 2008 తారీఖు నాడు అన్నవరి రాజశేఖర రెడ్డి గారికి ఓకే ఇచ్చింది. నియోజక రోజు తెల్లారి గిరీంద్రమంది పంచాయతీ 17:00 గెలిస్తే నువ్వే రాజశేఖర రెడ్డి ఎంత గెలుస్తావు, మామకి ఏమంటే వెన్నుపోటు కొడుస్తున్నావు అంటే ఆ రోజు అల్లుడు చెప్పిన మాట ఏంటంటే నేను నాకు సిద్ధిపేటకు డిగ్రీ కాలేజీ కావాలని చెప్పి పోయి నేను ఓకే ఇచ్చి ముఖ్యమంత్రిని కలిసిన అని చెప్పింది. మరి అది డ్రామాన అది నిజమా అనేది మామ చెప్తారా అల్లుడు చెప్తారా మనకు తెలియదు. 2009 ఎన్నికలు అయిపోయినాయి. టీఆర్ఎస్ పార్టీ అనుకోని రీతి లోపల సింగిల్ డిజిట్ కే కన్ఫైన్ అయినటువంటి పరిస్థితి, ఆ సింగిల్ డిజిట్ కే కన్ఫైన్ అయిన రోజు చంద్రశేఖర రావు గారు తీవ్ర మనస్తాపానికి గురై వారికి మాడే ప్రశ్నించింది. ఇక రేపటి నుంచి నాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి వద్దు, ఈ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తున్నా, అస్త్ర సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పి చంద్రశేఖర రావు గారు 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగినటువంటి ఎన్నికలలో 9 సీట్లు 10 సీట్లు కూడా గెలవక వారితో అస్త్ర సన్యాసం చేసుకున్నారు. అస్త్ర సన్యాసం చేసుకున్నాక చెప్పాడు. దాని తర్వాత ఆ రోజు ఎంత డ్రామాలు జరిగినాయి, ఏం చేసిన అనేది మనం అందరం చూసాం. ఆ తర్వాత చెప్పిన వారు, నేను నా ముసలి అంత ఎవరు లేదు దేశం లోపల, తెలంగాణ రాష్ట్రం రాగానే నేను నా ముసలి ఇద్దరం కూడా ఈ రాష్ట్రానికి కాపల కుక్కలా ఉంటానన్నారు. అన్న మీరు కొడుకులు ఎందుకు పిలిచారు, అల్లుడు ఎందుకు పిలిచారు, బిడ్డలు పిలిచి బతుకమ్మ ఎందుకు ఆడించారు, ఇవన్నీ డ్రామాలు అయితే నిజంగా మీరు నటులు అయితే సినీ నటుల కంటే గొప్ప నటులు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినటువంటి అవసరమైన పరిస్థితి అనుకుంటే ఇలా మీరు మా మీద ఆరోపణ చేయడానికి అవకాశం ఉంటుంది. మా దెబ్బలు అయితే తప్పు, మా గోకాలు ఆపరేషన్ అయితే తప్ప,
గతంలో కొంత దీక్ష చేసినట్టు ఒకసారి నిజంగా బయట ప్రపంచంలో చెప్తాం, చర్చ పెట్టుకుందాం. అప్పుడు ఎవరైతే గ్రామంలో తెలుస్తుంది, తెలంగాణ వస్తే పదో పొందండి, కామల కుక్క అండి, డ్రామా చేసి తర్వాత చెప్తే